Hello friends, welcome to VRR tutorials once again. Welcome to this English basic sentences build up session. ఇప్పటిదాకా జరిగిన సిరీస్లో మనం టోటల్ 110 ఇంగ్లీష్ బేసిక్ సెంటెన్సెస్ని నేర్చుకున్నాం. ఈరోజు జరగబోయే సెషన్లో ఇంకో 5 సెంటెన్సెస్ని నేర్చుకోబోతున్నాం. ద ఫస్ట్ సెంటెన్సెస్, నేను జాన్తో మాట్లాడవచ్చా? మే ఐ స్పీక్ విత్ జాన్? నాకు కాల్ చేయమని మీరు అతనికి చెప్పగలరా? కుడ్ యు ఆస్క్ హిమ్ టు కాల్ మీ బ్యాక్? నాకు ఖచ్చితంగా తెలియదు. ఐఎమ్ నాట్ రియలీ షోర్. నేను నీకు తినడానికి ఏదైనా తీసుకురానా? కెన్ ఐ గెట్ యు సంథింగ్ టు ఈట్? నువ్వు ఎక్కడ పనిచేస్తావు? వేర్ డు యు వర్క్? సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేర్చుకున్న వాక్యాల్ని ఇంకోసారి రికలెక్ట్ చేద్దాం. నేను జాన్తో మాట్లాడవచ్చా? నాకు కాల్ చేయమని మీరు అతనికి చెప్పగలరా? నాకు ఖచ్చితంగా తెలియదు. నేను నీకు తినటానికి ఏదైనా తీసుకురానా? నువ్వు ఎక్కడ పనిచేస్తావు? అది నా తప్పే. దాని గురించి ప్రస్తావించొద్దు. ఇది మాత్రమే నేను చేయగలిగినది. దాని గురించి చింతించకండి. నిన్ను కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. అతడు దేని గురించి మాట్లాడుతున్నాడు? నీవు అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. నేను అది గమనించాను. దానిని పట్టించుకోని అవసరం లేదు. నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యు. ఈ దారి గుండా వెళ్ళు. నీకు వాటర్ కావాలా? నిజాన్ని దాచొద్దు. ఇది నీ వంతు. నా సంతకం ఏమైనా అవసరమా సార్? నేను ఇంకా మత్తులోనే ఉన్నాను. ఉద్యోగరీత్యా ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. డోరు అంత గట్టిగా వేయొద్దు. నోరంతా చేదుగా ఉంది. ఏమీ తినాలనిపించడం లేదు. ఇల్లు మొత్తం చెదలు పడ్డాయి. అతను ఆఫీస్ నుండి వచ్చాడా? మీరే కదా అతన్ని అడగమన్నారు, అందుకే అడిగాను. మీరందరూ పడుకుంటే ఇక్కడ పని ఎవరు చేస్తారు? ఆయన ఎక్కడ ఉండాలి అనేది నేను చెప్పలేను. అతను ఆఫీస్కి వచ్చాడా? మేము ఆడిట్కి వెళ్తున్నాము, సెలవు ఇవ్వండి. చాలా నీరసంగా ఉంది. అందరూ రాసుకొని వచ్చారా? మనం
12 గంటలకి వెళ్దాము. నీకు ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు. మన పని ఎంతవరకు వచ్చింది? నేను మీ భర్తకు డబ్బులు ఇచ్చాను. నా ఇద్దరు పిల్లలు నన్ను కలవడానికి వచ్చారు. నేను 3 రోజులు గోవాలో ఉండి ఇప్పుడే ఇంటికి వచ్చాను. నువ్వెందుకు గొప్పలు చెబుతున్నావు? అతడు గొప్పలు చెబుతున్నాడు. మన కష్టమంతా వృధా అయిపోయింది. నువ్వు ఎంత కష్టపడినా చేయలేవు. ట్రాఫిక్ దగ్గర సైకిల్ మెల్లగా తొక్కుకుంటూ వెళ్ళు. ఆమె ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఉంటుంది. కర్రీ పాడైంది. నేను ఫోన్ కట్ చేయలేదు, అదే కట్ అయింది. మీరు బాగున్నారు అని ఆశిస్తున్నాను. నేను రమ్మన్నానా? చూడకుండా రాయగలవా? నేను పంపిన మెయిల్ మీకు వచ్చిందా? అంతకంటే నేనేం చేయలేను. పెళ్ళి ఎలా జరుగుతుంది? నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. ఇంకేమీ చెప్పవద్దు. నేను అక్కడికి ఒంటరిగా వెళ్ళగలను. నేను డబ్బులు సంపాదించగలుగుతున్నాను. నిన్న నేను దానిని చేయగలిగి ఉండేవాడిని. నాతో వాదించకు. నాకు కొద్దిగా ఇంగ్లీష్ తెలుసు. నిరాశ పడవద్దు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నీ చెడు అలవాట్లు మానుకో. అతనికి సమయం లేదు. ఎలా ఉన్నారు? నేను నా సమయాన్ని వృధా చేస్తున్నాను. నేను నమ్మలేకపోతున్నాను. నేను అలా అనుకోను. మీ యాత్ర మంచిగా జరగాలి. నాకు తెలుసు. ఇది మంచి వాసన వస్తుంది. మీరు అబద్ధం చెప్తున్నారు.
ఈ విషయానికి సంబంధించినంత వరకు. నేను నా మొబైల్ను ఇంటిలోనే మర్చిపోయాను. నేను మా అబ్బాయిని ఎత్తుకున్నాను. నా దగ్గర అలాంటి బట్టలు చాలా ఉన్నాయి. పాప తప్పిపోయింది. నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను. మీ ఇల్లు ఇంకా ఖాళీగానే ఉందా? నీళ్లు అయిపోయాయి, బయటికి వెళ్ళి తీసుకురండి. మీ ముఖానికి పూసుకోవద్దు, ఇది మండుతుంది. ఆవలించేటప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకోండి. రేపు ఆఫీస్కి వస్తున్నావా? ఇప్పటికీ కాస్మెటిక్స్ ఉపయోగిస్తూనే ఉన్నావా? నువ్వంటే నాకు ప్రాణం. మీ పట్ల నేను ఎల్లప్పుడూ విధేయుడిగా ఉంటాను. మనమందరం ఇక్కడ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వెళ్ళి ఇది ఇవ్వు. బొట్టు పెట్టుకో. దెబ్బ తగిలి తల బొబ్బి కట్టింది. నన్ను అస్తమానం విసిగించకు. ధైర్యం కోల్పోకూడదు. ప్రయత్నిస్తూనే ఉండు. ఆమె తన దారిలో ఉన్నది. నేను ఇంకా బ్రష్ చేయలేదు. నేను ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నిద్రపోతాను. సార్ రాబోతున్నారు. ప్రతిరోజు ఈ క్రీమ్ను మీ చర్మానికి 2 సార్లు అప్లై చేయండి. ఆమె ఏ జాబ్ చేస్తుంది? ఒకసారి చెప్తే వినండి. పాలు పొంగిపోతున్నాయి. నేను కాఫీ త్రాగటం మానేయబోతున్నాను. దోశ మాడిపోయింది. నా చెప్పులు ఎక్కడ? చాలా కాలం తర్వాత ఇప్పుడు గుర్తొచ్చానా? నీకు అర్థం కాదా? ఆమెకి ఎందుకు? నీకు ఎందుకు? నిన్న
వర్షం పడిందా? నేను మొబైల్ వాడటం లేదు. ఇప్పుడే లేచాను. ఇప్పుడు భారీగా వర్షం పడుతుంది. నేను చాలా పట్టుదలతో ఉంటాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పల్వి ఫ్రమ్ విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నాం అండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోనీ వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40-50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో ఆ 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40-50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే చార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది, అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే, మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.